హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ ఈరోజు మన వీడియో ఈ టాపిక్లో వచ్చేసి, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అండి, ముందే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. మంచి గోస్ట్ స్టోరీ చెప్తానండి, అది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సో నాకు చాలా భయం వేసింది. అంటే దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని పక్కాగా చెప్పలేము, లేవా అంటే లేవా అని కొట్టిపడేయలేము. సో నేను మాత్రం ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీని మీకు నేను షేర్ చేయబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా భయంగా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా చివరి వరకు వాచ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే, ఈ బ్లాగ్స్, రెసిపీస్, నేను చెప్పే ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది, మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. సో ముందుగా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను 7th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఉన్నప్పుడు, సో అప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు అది ఆగస్ట్ 15 అనమాట, చాలా చాలా భయంగా ఉండింది ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటేనే. సో అయితే అప్పుడు ఏమైందంటే, ఆగస్ట్ 15కి మంచిగా రెడీ అయిపోయాము. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, మంచి బ్రైట్ రెడ్ కలర్ ఉంటుంది చూడండి. సో మంచి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. మేము ఉండే ప్లేస్కి, మా అమ్మమ్మ గారు ఉండే వాళ్ళ ఊరికి కూడా ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేదన్నమాట. సో మేము శ్రీకాకుళం డిస్టిక్ట్లోని ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడి నుంచి కూడా మా అమ్మమ్మ గారు వాళ్ళ విలేజ్కి వెళ్ళటానికి ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేది. అయితే ఫ్లాగ్ హోస్టింగ్, అప్పట్లో ఏంటంటే ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది కదా, చాలా బాగుండేది, సరదాగా ఉండేది. అండ్ నేను అప్పుడు ఒక మంచి పాటల పోటీ ఏదో సంథింగ్ ఏంటంటే దేశభక్తి గీతాలు ఏదో కాంపిటీషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. సో అప్పుడు అలా రెడీ అయి వెళ్ళాము ఫ్రెండ్స్తోని, చక్కగా అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది, ఎంజాయ్ చేశాము. అప్పుడు ఏమైందంటే, మా అమ్మమ్మ గారు వాళ్ళ విలేజ్ నుంచి ఒక ఆయన అక్కడ కనపడ్డారు నాకు. సో ఇలా మీ అమ్మమ్మ గారికి అసలు ఒంట్లో బాగాలేదు, అస్సలు లేవలేకపోతున్నారు అని చెప్పున్నారనమాట. అయితే నేను సడన్గా ఇంకా మా అమ్మకు కూడా నేను చెప్పకుండా, ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటా వెళ్ళిపోయా. అప్పట్లోని ఆటోలు లేవు, బస్సులు లేవు, ఆ విలేజ్కి వెళ్ళాలంటే జస్ట్ నడిచి వెళ్ళాలి లేదంటే సైకిల్, అంతే, ఇంకా ఆప్షన్ లేదనమాట. రోడ్స్ కూడా అంత బాగుండేవి కాదు, గుంతలు గుంతలుగా, బురద బురదగా. అందులోకి ఆగస్ట్ 15 అంటే శ్రావణ మాసం కదండి, మంచి రెయినీ సీజన్ అనమాట. సో వర్షం పడి గుంతలు గుంతలుగా అలా అలా ఉందన్నమాట. సో సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాను. మధ్యలోని ఒక 2 ఊళ్ళు దాటాలన్నమాట. 2 ఊళ్ళు చిన్న చిన్న విలేజ్లు అండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, విలేజ్లు అంటే మనం వెళ్లే దారిలో బోల్డ్ బోల్డ్ విలేజ్లు కనపడతా ఉంటాయి. సో ఆ విధంగా వెళ్ళిపోతున్నా నేను. అయితే సడన్గా కొంచెం ఒక దూరం చెరువు గట్టి దగ్గరికి వచ్చేటప్పటికి, నాకు అక్కడ ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో ఎవరితోని ప్రయాణం చేస్తున్నప్పుడే చాలా భయంగా ఉండింది. ఒక్కదాన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు జస్ట్ అది ఒక 100 అడుగుల దూరం ఉంటుందండి, అక్కడ శ్మశానం ఉందన్నమాట. ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది, ఒక శ్మశానం ఉంది. అక్కడ ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ శవం అవన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే నాకు ఇంక అక్కడికి వచ్చాక గుండెల్లో రాయి పడిపోయింది, అయిపోయాను రా బాబు దేవుడా, ఈరోజు ఇంక ఈ 100 అడుగుల దూరం ఎలా దాటాలా అని చెప్పి మనసులో భయం భయంగా ఉండింది. అప్పుడు మంచి ఎండ కూడా ఉంది, ముందు రోజు వర్షం పడింది బాగాను, ఆ మరుసటి రోజు బాగా ఎండ ఎక్కువగా ఉందనమాట. కరెక్ట్గా 12:00 మధ్యలో నేను బయలుదేరి వెళ్ళాను. అయితే ఇంకా నాకు పై ప్రాణాలు పైన పోతున్నాయి, ఏంట్రా బాబు పోని, చుట్టుపక్కల పొలాల్లో ఎవరైనా మనుషులు ఉన్నారా, పోని హెల్ప్ తీసుకుందాము, సాయం చేయమందని అడుగుదామంటే చుట్టుపక్కల చూస్తే ఒక్క పిట్ట మనిషి కూడా లేరండి అసలు. ఇంకా నేను ఒక పక్కనేమో నాకు కళ్ళ మన నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఈ 100 అడుగులు దాటి నేను ముందుకెళ్ళలేను, వెనక్కి వెళ్ళిపోవాలి అంటే అక్కడ అమ్మమ్మకి బాగాలేదని మనకి కబుర్ తెలిసింది. అప్పట్లో ఫోన్స్ ఇంత ఫెసిలిటీస్ లేవు కదా. సో ఇంకా ఏదైతే అది అయ్యింది, ముందుకే వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం ఇవన్నీ చదువుకుంటా ముందుకి సైకిల్ తొక్కుకుంటూ నెమ్మదిగా, అంటే ఎంత ఫాస్ట్గా సైకిల్ తొక్కుదామనో నాకు ముందుకు పడట్లేదు, కాలు కానీ అసలు ఏది కదపలేకపోతుంది, బాడీ స్ట్రక్ అయిపోయింది. సో అప్పుడు ఇంకా మిస్టరీ ఏంటంటే, కరెక్ట్గా వెళ్ళే టైంలోనే ఎవరిదో శవం కూడా కాలుతుందండి, ఆ ఇది కూడా అక్కడ నాకు కనపడుతోంది. ఇంకా అయిపోయిందిరా, ఈరోజు నా లైఫ్ ఎండ్ అయిపోయింది చెప్పి ఇంకా నాకు భయం వేసింది కదా, మామూలుగా కాదు. సో అప్పుడే కరెక్ట్గా అక్కడ చింత చెట్టు దగ్గర నుంచి ఏదో సంథింగ్ సౌండ్ వచ్చింది, ఒక్కసారి గుండెలు జల్లుమన్నాయి.
దడుసుకున్నాను. ఇంకా ఎలాగైతే అయిందో దాటేశాను, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను, అమ్మమ్మకి ఎలా ఉందో చూసేసాను, కాస్త కూర్చున్నాను, సేద తీర్చుకున్నాను. ఇంకా ఆ రోజు సాయంత్రం నాకు 4 దగ్గర నుంచి 104 ఫీవర్ అండి, అసలు కన్ను తెరవని జ్వరం అనమాట. అంటే అక్కడ నిజంగా దయ్యం ఉందా లేదా పక్కన పెడితే, అక్కడ అంటే మన మనసే మనకి సైకలాజికల్ గా మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాం, అక్కడ ఏదో ఉంది ఏదో ఉంది. అంటే నలుగురు చెప్పడం ద్వారా అయితే ఏంటి, చిన్నప్పటి నుంచి మనం పెరిగే ఎన్విరాన్మెంట్ ఏంటి, ఏదైతే అవనివ్వండి, కాకపోతే మనం సైకలాజికల్ గా, అంటే ఇప్పుడంతా మెచ్యూరిటీ అప్పుడు ఉండదు కదా, సో ఏదో ఇంకా అక్కడ ఉంది, నన్ను ఏదో చేస్తుంది, నేను ఈరోజు చచ్చిపోతాననే ధ్యాసలోనే ఉన్నాను తప్పించి, ఆ ఏముందిలే ఇలాంటివి ఏమి ఉండవు అనేంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవన్నమాట. సో ఇంకా ఫీవర్ అనమాట, జడుసుకున్నాను అనమాట. జడుసుకోవడం వల్ల ఫుల్ ఫీవరు. నేను మళ్ళీ ఇంట్లో అమ్మకి చెప్పి రాలేదు కదా, అప్పట్లో ఫోన్లు లేవు, నేను ఇలా అమ్మమ్మ ఇంటికి వచ్చాను పోనీ అమ్మకు ఫోన్ చేసి చెప్దామంటే ఫోన్స్ లేవు, మళ్ళీ ఎవరో ఒకళ్ళు మనిషి వెళ్ళి కబురు చెప్పేంత వరకు తెలియదు, అమ్మేమో కంగారు పడుతుంది. సో అందుకు నేను ఏం చేశానంటే, ఏదైతే అది అయ్యిందమ్మా ఏం పర్వాలేదు నేను వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ సైకిల్ కూడా నాది కాదు ఫ్రెండ్ తీసుకున్నాను. సో వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి కదా, సో వాళ్ళకి వేరే పనులు ఉంటాయి, ఇలా చెప్పబెట్టకుండా వచ్చేస్తే ఎలా అని చెప్పి, ఇంకా అంత ఫీవర్లోని కూడా నేను మళ్ళీ సైకిల్ తొక్కకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఇంకా వచ్చేసేసి మా ఫ్రెండ్కి ఆ సైకిల్ ఇచ్చేసి ఇంటికి వచ్చి పడిపోయానండి. 3 డేస్ ఫుల్ ఫీవర్ అయితే మా అమ్మగారు ఏమో నాకు మెడిసిన్ అంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు, తీసుకెళ్తానా రానని చెప్పాను, ఏడు చేసి రానని చెప్పాను, డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చారు, ఆ ఇంజెక్షన్స్ ఏవో చేయించారు, అయినా తగ్గదు. ఇంకా 3rd ఏమో మా మదర్కి చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చెప్పారు ఇలా వెళ్ళింది కదండి, పైగా రెడ్ డ్రెస్ వేసుకుంది, అప్పట్లో ఇలా చెప్తూ ఉండేవారు కదా, సో మూఢనమ్మకాలు అలాంటివి కొంచెం ఉండేవి కదా, సో ఇలా ఎవరో చెప్పారంట, అందుకని చెప్పి కొంచెం దేవుడి విభూతి అది పెట్టండి, ఆంజనేయ స్వామిది ఫోటో పెట్టండి పక్కన అంటే, ఆ ఫోటోలు అవి కూడా తోసేసానంటండి. అంటే నాకు తెలియదు, మా మదర్ చెప్పడం అదంతా నేను కాన్షియస్లో లేనమాట. సో అమ్మ ఏం చెప్పారంటే, మొత్తం అంతా తగ్గాక నువ్వు ఆ టైంలోని ఏం చేసేదంటే, దేవుడి ఫోటోలు నీ దగ్గర పెట్టినా కూడా వాటన్నింటినీ కూడా పడేసావు తోసేసావు, అసలు దేవుడు విభూతి పెడతా అన్నా ఆంజనేయస్వామి సింధూరం పెడతా అన్నా ఏది దగ్గరికి రానీయలేదు అని చెప్పంటే, అక్కడ ఒక ఆవిడ ఉండేవారండి మా ఇంటి పక్కన, ఆవిడేమో ఎవరికైనా ఇలా గాలి ధూళి పడితే వాటిని వదిలించడానికంటూ అప్పట్లో ఉండేవారనమాట. అంటే అప్పట్లో ఎక్కువ ఇలాంటి నమ్మకాలు ఉండేవి, సో ఇప్పుడు కూడా కొంతమందికి ఉన్నాయి, కాకపోతే తగ్గిందనమాట బాగా. అంటే సైన్స్ పరంగా కొంచెం చదువుకుని మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్తో ఆలోచించే వాళ్ళు ఇలాంటివన్నీ కూడా అంత పెద్ద నమ్మట్లేదు. ఆవిడేం చెప్పారంటే, సరే చూడండి అసలు ఏం కావాలో అమ్మాయికి అడగండి అని చెప్పంటే, మా అమ్మగారు ఏమో భయపడిపోయి మీరే వచ్చి అడగండి అని చెప్పన్నారంట. అయితే మీరే వచ్చి అడగండి అంటే ఆవిడేమో వచ్చి నన్నేమో కూర్చోబెట్టారంట. నాకు అసలు కాన్షియస్లో లేను కదా, నాకు అసలు ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకేం తెలియట్లా, ఇవంతా జరిగిపోయాక మా మదర్ నాకు అంత తగ్గాక చెప్పిందనమాట. సో అయితే ఆవిడ అడిగిందంట, ఏంటి అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అది ఇది అని అడిగిందంట. ఆవిడ తాడితే, నేను ఫలానా వ్యక్తిని ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయాను, సో నాకు చద్దన్నం కావాలి ఆమెకంట, అంటే సంథింగ్ ఇప్పుడు ఇంకా దెయ్యమనే అనుకోవాలి, ఆమెకి అన్నం లేక అన్నం తిండి లేక చనిపోయిందంట, వాళ్ళ సవతి తల్లి తిండి పెట్టలేదంట చనిపోయిందంట, అందుకని చెప్పి ఆ కోరిక అలా మిగిలి, సో ఆ కోరిక ఏమో ఆమెకి అలానే ఉండిపోయిందంట, ఆమె అన్నం తిండి లేక చనిపోయింది, తల్లి సవతి తల్లి పెట్టలేదంట అందుకని. అంటే ఈ చెప్పాను కదా గాలి ధూళి వదిలించి ఆవిడ ఉందని, ఆవిడ ఇవన్నీ చెప్పిందంట అమ్మకి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, నీకేం కావాలి, ఎందుకు అమ్మాయి మీద అమ్మాయిని ఎలా ఇబ్బంది పెడుతున్నావు అది ఇదని అడిగిందంట. అడిగితే నాకు ఏం అవసరం లేదు, నాకు చద్దన్నం ఉల్లిపాయ ఇవ్వండి అది తినేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పిందంట. అప్పుడు కరెక్ట్గా ఒళ్ళు కాలిపోయే జ్వరం అండి, 104 ఫీవర్లో ఎవరైనా చద్దన్నం ఉల్లిపాయ తింటారా చెప్పండి ఒక్కటే ఒక మాట. సో అలాంటి ఫీవర్లోని అంటే ఇలాంటివన్నీ చెప్తుంటే కొంచెం నమ్మబుద్ధి అవుతుంది, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించినప్పుడు ఇవన్నీ ఏం లేదు తొక్క అనిపిస్తుంది. సో అయితే అంత ఫీవర్లోని కూడా మా మదర్ ఏమో చద్దన్నం అది పెట్టి ఉల్లిపాయ అది ఇస్తే, ఇంత అన్నం అంటండి కంచంలో ఇంత అన్నం పెడితే అంత అన్నం కూడా ఇంత ముద్దలు తినేసానంట, ఫుల్గా తినేసేసి ఉల్లిపాయ కూడా పచ్చి ఉల్లిపాయ, నాకు అసలు ఉల్లిపాయ చద్దన నేను ఎప్పుడు తిన్నా నాకు నచ్చదు అసలు అలాంటిది, అప్పుడు ఎలా తిన్నా నాకే అసలు ఏందోలా అనిపించింది అసలు. అయితే
ఇంకా తినేసి అయిపోయింది. ఆవిడేమో ఏదో ఆవిడ దగ్గర విభూది ఏదో పెట్టిందంట. ఇంకా అప్పుడు ఫుల్ నిద్రపోయానంట, 3 అవర్స్ నిద్రపోయానంట అండి. మధ్యాహ్నం 1 గంటకి నాకు అన్నం పెడితే ఈవినింగ్ 5కి లేచానంట. అప్పుడు ఇంకా ఫీవర్ లేదు, ఏమీ లేదు, కానీ ఒక్కటే వామిటింగ్స్, విపరీతమైన వామిటింగ్స్. ఇంకా ఏంటి, రాత్రి 9 వరకు కూడా అలా వాంతులు చేసుకుంటానే ఉన్నాను. ఇంకా ఆ రోజు నీరసించిపోయాను ఫుల్గా, అంటే ఫీవరు ప్లస్ ఈ అన్నం తినడం వల్ల అరగక వామిటింగ్స్ ఇన్ని రకాలుగా నీరసించిపోయి 3 to 4 డేస్ అసలు మనిషిని అవ్వలేదండి. సో ఇది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీ. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా దయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా, అసలు ఏంటో నాకైతే కన్ఫ్యూజన్. నాకు మొత్తం అంతా తగ్గాక ముందు చెప్తే నేను భయపడతానని, తర్వాత ఇలా చెప్పారు, నువ్వు శ్మశానం మీదుగా వెళ్ళావు కదా, అక్కడేదో నిన్ను దయ్యం ఆవహించింది, సో నీకు ఇలా జరిగింది, నువ్వు ఇన్ని రోజులు మిగిలిపోయిన చద్దానం తిన్నావు, ఉల్లిపాయ నంచుకొని అది ఇదని చెప్పి మా మదర్ చెప్తే నాకు అసలు ఏంట్రో బాబు ఇది అనిపించింది, నాకు చాలా భయం వేసేసింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, అదే అడిగిందో అడుగుతున్నా అనుకోకండి, నిజంగా దయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీ ఇది, నేను ఫేస్ చేసిన ఇదనమాట. సో ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయండి, ఒక్కొక్కటి చెప్తాను మన బ్లాగ్స్లోని. సో ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.